బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. స్వర్గీయ రుత్తల లచ్చాపాత్రుడి చిత్రపటం మున్సిపల్ సమావేశం సందర్భంలో పునరుద్ధరణ విషయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పంత నెగ్గింది. 40 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేసిన దివంగత లచ్చాపాత్రుడి చిత్రపటం తొలగింపుపై అయ్యన్న ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి లచ్చాపాత్రుడి ఫోటోలను తిరిగి పెట్టేందుకు అంగీకరించారు. దీంతో అయ్యన్న పంత నెగ్గింది. అయితే ఇప్పుడు వైకాపా మరో పితలాటకం తెరపైకి తెచ్చింది. మూడు పంచాయతీలతో ఆవిర్భవించిన నర్సీపట్నం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఆయా పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచుల ఫోటోలు ఏర్పాటు చేయాలని మడత పేచీ పెట్టింది. మాజీ సర్పంచుల ఫోటోలను ఏర్పాటు చేయాలని కోరుతూ టౌన్ వైకాపా అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ కమిషనర్ కృష్ణవేణికి వినతి పత్రం అందించారు. అనంతరం వైకాపా మహిళా నేతలు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐకు ఫిర్యాదు చేశారు. ఆగోగులు కూడా చూసుకోకుండా గుప్పులుగా 200 మంది 300 మంది జనాలతో వీళ్ళు ఇక్కడ ధర్నాలు మందులు చేయడం స్ట్రైకులు చేయడం పర్మిషన్ లేకుండానే మాకు కూడా మా వెనకాల జనం ఉన్నారు. అయినా సరే మేము అందరూ చాలామంది తీసుకురాగలము. అయినా సరే మేము ఈ కోవిడ్ దాని మీద మేము విధానం ప్రకటించి పాటించుకొని మేము ఈరోజు తక్కువ మందితో కొంతమందితో మేము చేయడం జరిగింది. అలాగే నిన్న అంత అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడి గారు నిన్న అంటారు ఒక మహిళా అధికారిని పట్టుకొని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు మీకు సపోవు? ఇదేనా మీరు మహిళకి ఇచ్చే గౌరవం, మీ పార్టీ ఇచ్చే గౌరవం? అన్నాడు వరదాక్షిని అలాగే మీ ప్రభుత్వ పాలనలో వరదాక్షిని అలాగే తెచ్చిపెట్టుకుని ఇచ్చారు. ఈరోజు నర్సీపట్ల మీరు ఒకటేజం మీ గుండాయజం చూపించాలని చూస్తున్నారా? ఓడిపోయి డిఫెన్స్లో ఉండి మీరు చేసే పనులు ఇవేనా? అంతకుముందు అధికారులు ఉంటే మంత్రి కింద ఉండి కూడా మీరు ఏం మాట్లాడారు? కోటవరంలో దున్నపోతులు ఉన్న వాళ్ళందరికీ మీరు పెన్షన్లు ఇస్తారు తీసుకుంటారా అని చెప్పి అడిగారు. అంటే మీకు మహిళల మీద మీ పార్టీకి మీకు ఉన్నది ఇదేనా? మీకు ఒక మహిళా అధికారిని నర్సీపట్ల మున్సిపాలిటీ అందరూ మంచిగా చూసుకుంటున్న కమిషనర్ని, ఇంటి పనులు తగ్గించిన కమిషనర్ని మీరేమో ఇంత దుర్భాగ్యం? మీకు దేని మీద ఉన్న కోపం? ఫోటో తీసారని కోపమా, లేకపోతే ఇంటి పనులు తగ్గించారని దాని మీద ఆయన కృషి చేసిందని చెప్పిన మీద కోపమా మీకు? ఇవి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టేస్తున్నాము. కమిషన్ మేడం మీద అయ్యన్న పాత్ర గారు దుర్భాషలు మేము వినలేక ఈరోజు ఆ విషయం మేము స్టేట్మెంట్ రాసి మేము సీఏ గారికి ఇచ్చామండి. ఈరోజు ఆవిని అతన్ని కంపల్సరీ అయ్యన్న పాత్రని ఎవరనండి ఆ మాట అన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలనేసి మేము స్టేట్మెంట్ ఇచ్చామండి. అయ్యన్న పాత్రని అరెస్ట్ చేయమని మేము వచ్చామండి.